फ्रेंड्स वेलकम टू नागमणि शंकर कुकिंग एंड व्लॉग्स चैनल ఎలా ఉన్నారు ఈ రోజు బ్లాగ్ లో మీకు నేను అమ్మ చింతకాయ పచ్చడి పెడుతున్నారు సంవత్సరం పాటు నిల్వ ఉండే చింతకాయ పచ్చడిని బాగా టేస్టీగా అది నిల్వ ఎలా ఉండాలో ఎలా రుబ్బుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో బూజు రాకుండా అంటే ఫ్రెష్ గా అప్పుడప్పుడు చేసుకునేలాగా ఉంటదంట ఆ టిప్స్ అన్ని అమ్మ చెప్తారు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం స్టవ్ వెలిగించి అంటే నేను తీసుకుంది కిలో ఉన్నారు చింతకాయలండి చింతకాయలు కూడా కడిగి ఆరబెట్టింది అమ్మ ఆ క్లిప్పింగ్ తీయలేదు ఈ గ్లాస్ తో గ్లాస్ ఉన్నార ఒకటిన్నర గ్లాస్ ఉప్పుని ఫ్రై చేసుకోవాలంట ఫ్రై చేసుకుంటే తడి తగలకుండా పచ్చడి నిల్వ ఉండిద్దంట అందుకని ఇలా ఫ్రై చేసి ఆ తర్వాత చింతకాయలు వేసి నూరుతారు ఇలా దోరగా జస్ట్ అలా ఒక 2-3 నిమిషస్ ఫ్రై అయితే చాలు ఓకే రాళ్ళ ఉప్పు ఫ్రై అయిన తర్వాత ఒక 20 గ్రాములు మెంతులండి ఇది జిగురు కోసం అన్నమాట జిగురుగా ఉండడానికి అలాగే ఫ్లేవర్ మంచి బాగుంటది స్మెల్ ఇది కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటదండి చింతకాయ పచ్చడి చాలా బాగుంటది అమ్మ బాగా చేస్తారు ఈ రెసిపీని మీరు కూడా ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్లో బుధవారం రోజు లైవ్ చాట్ ఉందండి తప్పకుండా అందరూ జాయిన్ అవ్వండి నాకు సజెషన్స్ ఇవ్వండి ఎలా చేయాలి నా ఛానల్ ఎలా ఉందనేసి ఓకేనండి ఈ ఉప్పు ఎందుకు ఫ్రై చేసుకోవాలంటే ఉప్పు తేమగా ఉంటుంది కదా అందుకనేసి ఆ తేమ పోవడం కోసం ఫ్రై చేసుకోవాలంట లేదంటే బూజ వచ్చేసిద్దంట పచ్చడి ఫస్ట్ మెంతులు వేయాలి మెంతులు వేసి మెత్తగా నూరుకొని ఆ తర్వాత చింతకాయలు కొంచెం కొంచెం వేసి దంచుకోవాలి దంచుకుంటే పచ్చడి బాగా జిగురుగా ఉంటుంది మెంతులు వేస్తే ఇది మిక్సీలో వేసుకోవచ్చుగా ఈ పొడి మిక్సీలో వేస్తే ఈ రుచి రాదు నూరితేనే రోట్లో బాగుంటుంది కొంచెం లైట్గా వేయించుకొని చింతకాయలు కొంచెం వేసి ఓకే ఇప్పుడు ఇలాగ కొంచెం వేసుకోవాలి కొంచెం వేసుకొని బాగా మెత్తగా నూరుకొని ఆ ఉప్పు ఈ ఈ కాయలు బాగా ఇట్లా ఎరగి తీసేసుకోవాలని ఎగరకుండా ఉంటాయి అంటే రోలు చిన్నది కదా అప్పుడు మా పెద్ద రోలు ఉండేది కదా అది పెద్దల కాలంలో పెద్ద రోలు ఉండేది ఇప్పుడు అవన్నీ ఎవరు శుభ్రం చేసి ఎవరు వాడుతున్నారు ఇప్పుడు ఈ రోజు లేక ఎప్పుడన్నా వాడుతున్నది ఈ రోజు ఇది రోకలి ఎర్రగా ఉంది ఎందుకే ఇది చందనం రోకలది చందనం బండ అయితే మా నాన్న అప్పుడు చేయించుకొచ్చాడు ఇది తాత తీసుకొచ్చాడా తాత తీసుకొచ్చాడు ఇది బండ ఇప్పట్లో ఇవి లేవు ఇప్పుడు అక్కడ ఇప్పుడు వచ్చే అన్ని జపానీయు చందనం రోకలు అయితే దాంత దంచుకుంటే ఆరోగ్యానికి మంచిదంట అప్పుడు మా తాత కూడా ఉంటుంది బాగా అవును మా తాతయ్య తీసుకొచ్చారంట అప్పుడు ఇది ఇది కడుపులోకి పోతే ఆరోగ్యానికి మంచిదని అప్పుడు తీసుకొచ్చారు రోకలు చేసి ఇప్పుడు ఉప్పు వేసామమ్మా మన ఈ గ్లాస్ నా వేసాం కాబట్టి ఫస్ట్ ఒక గ్లాస్ వేసి మళ్ళీ పసుపు కూడా వేయాలి పసుపు వేసుకొని తొక్కుంటే ఈ ఉప్పు ఈ పసుపు అంతా మళ్ళీ దీనికి కలిసిద్ది అంటే చిన్న రోలు కాబట్టి మనం కొంచెంగా నూరుకోవాలి రెండు సార్లు ఇంకా ఇవి ఉన్నాయి ఇది ఒకసారికి వస్తాయి ఇది ఊరిద్ది అనమాట ఇవన్నీ పెట్టిన తర్వాత ఉప్పు పసుపు అంతా మెంతులు ఇదంతా పట్టి ఒక 1 వీక్ కి మళ్ళీ వారం పట్టిద్ది వారం ఊరాలి అప్పుడు ఉప్పు కనుక సరిపోతే మళ్ళీ ఫ్రై చేసుకొని అప్పుడు అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు అనేది చాలకపోతే అప్పుడు వేసుకోండి ఒకేసారి ఎక్కువ పోసేయకుండా ఓకే ఇది కాయ కూడా బాగా ముదురుగా ఉంది కండగా ఉంది ఇలా ఉంటేనే పచ్చడి రుచిగా ఉంటుంది అలాగే నిల్వ కూడా ఉంటుంది అంతేనా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అందరూ ఫాలో అవ్వండి ఉప్పు పసుపు అన్నీ కలిసేలాగా ఇలా దంచుకొని ఆ తర్వాత ఈ బకెట్లో పెట్టుకోవాలి మనకి అప్పట్లో అయితే జాడీలు ఉండేవి అండి ఇప్పుడు అసలు జాడీలు అమ్మేవాళ్ళు కూడా రావట్లేదు కరువు అయిపోయినాయి మనకు ఉండేవి మరి జాడీలు మన ఇంట్లో ఉండేవి అవి పగిలినాయి కదా చూడండి పల్లెటూరులో చెట్టు కింద ఈ ఉసిరికి చెట్టు మా తమలపాకు చెట్టు ఇక్కడ బయట కూర్చొని ఈ పచ్చడి దంచుకుంటున్నాము ఇప్పుడు ఫస్ట్ది బకెట్లు వేసాం కదా ఈ రెండోసారిది తొక్కాము ఇది దంచుకున్నాక మొత్తం కలిసి ఒక 2 నిమిషాలు దంచితే అంటే అంత కలవాలి కాబట్టి
ఇక సరిపోయింది తీసి ఈ బకెట్లో పెట్టుకుంటే. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. మీరు ట్రై చేయండి, అమ్మ చెప్పిన టిప్స్ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రెసిపీస్ చూడాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఎండింగ్లో ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్లో అమ్మ చేసిన ఉసిరికాయ పచ్చడి కూడా ఉందండి, నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్ అండి.